హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 457కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్ మొత్తం 5 ప్రీపెయిడ్ ప్లాన్స్కి వచ్చేసరికి, యాడ్ ఆన్ ప్లాన్స్ అనమాట, ఇవన్నీ వచ్చేసరికి, యాడ్ ఆన్ ప్లాన్స్కి వచ్చేసరికి వీళ్ళు ఆఫర్స్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి 28 రూపాయలు, 48 రూపాయలు, 92 రూపాయలు, 98 రూపాయలు, అలాగే 175 రూపాయలు, వీటికి వచ్చేసరికి వీళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. మీకు 28 రూపాయలకి వచ్చేసరికి 500 MB డేటాని అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. వ్యాలిడిటీ 28 రోజులు అయితే ఉంటుంది. ఇంకా అలాగే వచ్చేసరికి 48 రూపాయలకు వచ్చేసరికి వీళ్ళు 3 GB డేటాని అయితే ఇస్తున్నారు. ఇక అలాగే 98 రూపాయల ప్లాన్కి వచ్చేసరికి వీళ్ళు 6 GB డేటాని అయితే ఇస్తున్నారు అనమాట. వీటి వ్యాలిడిటీ కూడా 28 రోజులు అయితే ఉంటుంది. మనకి 175 రూపాయలకు వచ్చేసరికి వీటికి మళ్ళీ SMS కూడా వీళ్ళు అయితే ఫ్రీగా అయితే అందిస్తున్నారు. ఎన్ని యాడ్ఆన్స్, సో యాడ్ఆన్స్లో వచ్చేసరికి వీళ్ళు ఈ ఆఫర్స్ని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక అలాగే BSNL బ్రాడ్బ్యాండ్ యాన్యువల్ ప్లాన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వీళ్ళకి వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ని అయితే ఫ్రీగా అయితే అందిస్తుంది అనమాట. సో ఇందులో వచ్చరికి వీళ్ళు లీస్ట్ అంటే మనకి 399 రూపాయల ప్లాన్ నుంచి ఆ పైన ఏ ప్లాన్ ఉన్నా సరే మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఏదైతే సర్వీస్ ఉంటుందో ప్రైమ్ సర్వీస్ అనేది మీకు అయితే ఫ్రీగా అయితే వీళ్ళు అందిస్తున్నారనమాట. సో ఒకేసారి సంవత్సరానికి మీరు ప్లాన్ అయితే ముందుగానే పే చేసి ఈ సర్వీస్ని అయితే పొందొచ్చు ఫ్రీగా, అమెజాన్ ప్రైమ్ సర్వీస్ని. సో తెలిసిందే మనకి సెప్టెంబర్లో వచ్చేసరికి, సెప్టెంబర్ 5వ తారీఖున మనకి జియో గిగా ఫైబర్ని అయితే తీసుకురాబోతుంది అన్ని సర్కిల్స్లోనూ. మొత్తం దగ్గర దగ్గర చూసుకుంటే వీళ్ళు 1100 సిటీస్లో వరకు వీళ్ళు అయితే తీసుకొస్తామంటున్నారు. సో దానివల్ల ఇప్పుడు వచ్చేసరికి చాలా బ్రాడ్బ్యాండ్ సర్వీసులు వచ్చేసరికి ఈ రకంగా ప్లాన్స్ని అయితే ప్రకటిస్తున్నాయి, అంటే ఆఫర్స్ని డిస్కౌంట్స్ని అయితే ఇస్తూనే ఉన్నాయి. అలాగే జియో గిగా ఫైబర్ గురించి కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి వస్తున్న రూమర్స్ ప్రకారం కనుక చూసుకుంటే ఎవరైతే ముందుగా వీటి సర్వీస్ని తీసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి 3 మంత్స్ ఫ్రీగా వీళ్ళు ఆ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ని అయితే జియో అందించబోతుంది అన్నట్టుగా రూమర్స్ కూడా వస్తున్నాయి అనమాట. అంటే మీరు వచ్చేసరికి ఇందులో 2 ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది, అంటే 2500 రూపీస్, అలాగే ఒకసారి 4500 రూపీస్ మనం వచ్చేసరికి సెక్యూరిటీ డిపాజిట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇవి రిఫండబుల్ అనమాట. సో వీళ్ళు ఎవరైతే ముందుగా ప్లాన్ తీసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు 3 మంత్స్ ఫ్రీగా సర్వీస్ను కూడా అందించవచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే తినిపిస్తున్నాయి. సో ఇచ్చినా ఇవ్వచ్చు జియో అది, సో ఏమైనా చేయొచ్చు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన శాంసంగ్ నుంచి, శాంసంగ్ M30S ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో వచ్చేసరికి ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్టుగైతే సమాచారం అయితే ఉందన్నమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి వీళ్ళు 48 MP కెమెరాని అయితే వీళ్ళు అందించబోతున్నారు. సో మనకి M30S అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్రెడీ మనకి M30ని అయితే ఆల్రెడీ లాంచ్ చేసేసింది కదా. సో మనకి సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చింది. సో దీన్ని ఎలా తీసుకొస్తుందో తెలియదు. మనకి A30S అండ్ A50S రీసెంట్గానే లాంచ్ చేసింది, అవి కూడా నెక్స్ట్ మంత్ మన ఇండియాలోకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక అలాగే శాంసంగ్ Note 10 Plus వచ్చేసరికి ఇప్పుడు 3D స్కానింగ్ యాప్ను వచ్చేసరికి వీళ్ళు కెమెరాలో ఇంక్లూడ్ అయితే చేశారనమాట. సో కెమెరాలో మోర్లోకి వెళ్ళిన తర్వాత మనకి కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఇస్తూ ఉంటారు కదా. అక్కడ వచ్చరికి ఇప్పుడు మీకు 3D స్కానర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 3D స్కానర్ ఆధారంగా మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోతే ఏదైనా ఒక ఐటెం ఉన్నా దాన్ని మొత్తం చుట్టూ మనం స్కాన్ చేసి 3D ఫోటోని అయితే తీయవచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో వచ్చరికి మనకి బ్యాక్ సైడ్ ఒక సెన్సార్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది Note 10తో కంపేర్ చేస్తే, TOF సెన్సార్ అనమాట, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో దీని ద్వారా మీరు వచ్చేసరికి 3D ఫోటోని అయితే ఒకటి క్యాప్చర్ అయితే చేయవచ్చు. తర్వాత చూసేసరికి మనకి లెనోవా నుంచి, లెనోవా సెప్టెంబర్ 5వ తారీఖున మన ఇండియాలో ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. వీళ్ళు హ్యాష్ట్యాగ్ కిల్లర్ నోట్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారనమాట. సో ఈ మొబైల్ని వచ్చరికి, సో వీళ్ళు వచ్చరికి నోట్ సిరీస్లో దగ్గర 2017 ఆగస్టులో అయితే K8 నోట్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు వచ్చరికి మళ్ళీ వీళ్ళు నోట్ సిరీస్లో K9 అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. సో చూడాలి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు రీఎంటర్ అయితే ఇస్తున్నారు నోట్ సిరీస్తో, మరి ఎలా సక్సెస్ అవుతుంది అనేది. రీసెంట్గా చూసుకుంటే వీళ్ళు నోట్ సిరీస్లో A6 అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో అదే మొబైల్ని ఏమైనా ఇక్కడ తీసుకొస్తే మాత్రం కష్టం అని చెప్పాలి. ఇందులోసరికి ఎలియో P22 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఆ ప్రాసెసర్తో ఆ మొబైల్ని కనుక ఇక్కడ తీసుకొస్తే మాత్రం కష్టం, ఎందుకంటే K8 నోట్ అనేది చాలా సక్సెస్ మోడల్ అని చెప్పాలి ఇండియాలో కనుక వీళ్ళ నోట్ సిరీస్లో చూసుకున్నట్టయితే. సో దాని సక్సెసర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో రన్ అవుతున్న మొబైల్స్కి గట్టి పోటీ ఇచ్చే విధంగా అయితే వీళ్ళు ఒక మొబైల్ని అయితే తీసుకురావాలి. సో చూద్దాం సెప్టెంబర్ 5వ తారీఖున వీళ్ళు వచ్చేసరికి ఒక మొబైల్ని అయితే ఇండియాలో తీసుకురాబోతున్నారు నోట్ సిరీస్లో. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షోమీ నుంచి, షోమీ రెడ్మీ Note 8 సిరీస్ని తీసుకురాబోతున్న సంగతి మనకు తెలుసు. ఈ నెల 29వ తారీఖున అయితే ఈ మొబైల్స్ని చైనాలో లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ సంబంధించి మళ్ళీ వీళ్ళు ఇంకా గేమ్ని అయితే టీస్ చేస్తున్నారు. గేమ్ వచ్చేసరికి వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఒక గేమ్ అయితే ఉంటుంది. ఈ గేమ్ స్పెషల్ ఎడిషన్ ఈ మొబైల్తో పాటు అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. సో ఈ గేమ్ని మన ఇండియాలోకి అయితే తీసుకురాబోవచ్చు. ఇండియాలో ఈ గేమ్ అంత ఆధారణ అయితే లేదు, చైనాలోనే చైనాలో తీసుకొచ్చే వేరియంట్కే ఈ గేమ్ స్పెషల్ ఎడిషన్
ఇన్నోవేషన్ ఏమైనా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ 10 అంటే ఆండ్రాయిడ్ క్యూని తీసుకురాబోతున్న సంగతి మనకు తెలుసు కదా. సో ఇప్పుడు ఈ క్యూకి వీళ్ళు ఏం పేరు పెట్టబోతున్నారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ 10 అయితే రాబోతుంది అనేది తెలుస్తుంది అనమాట. వీళ్ళు వచ్చేసరికి ఈసారి ఏదైతే ఆండ్రాయిడ్ లోగో ఉందో ఆ లోగోని అలాగే ఆండ్రాయిడ్ లెటరింగ్ని అయితే వీళ్ళు కొంచెం చేంజ్ చేసినట్టుకైతే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు ఒక టీజర్ను కూడా అయితే రివీల్ అయితే చేశారు. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ఏదైతే ఆండ్రాయిడ్ అనే లెటరింగ్ ఉంటుందో ఈ లెటర్ని వచ్చేసరికి ఇంతకుముందు గ్రీన్ లో తీసుకొచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు దీన్ని బ్లాక్ లో అయితే తీసుకొస్తున్నారు. సో వీళ్ళు చెప్పేది అంటే గ్రీన్ కన్నా బ్లాక్ అనేది కొంచెం కంటి చూపును ఎక్కువగా ఆకర్షిస్తుంది అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో చూడడానికి బాగుంటుంది అన్నట్టుగా వీళ్ళైతే అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు తీసుకురాబోయే ఆండ్రాయిడ్ క్యూకి ఏ పేరు పెడతారు చూడాలి అంటే వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళన్ని స్వీట్ పేర్లతోనే అంటే ఒక తీపి పదార్థం పేరుతోనే అన్ని వర్షన్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఆండ్రాయిడ్ 1 లో డోనట్ అయితే తీసుకొచ్చారు, ఆండ్రాయిడ్ 2 లో ఎక్లైర్ తీసుకొచ్చారు, 2.2 కి వచ్చేసరికి ఫ్రోయో తీసుకొచ్చారు, 2.3 వచ్చేసరికి జింజర్ బ్రెడ్ తెచ్చారు, 3.0 చూసుకుంటే హనీకామ్ తీసుకొచ్చారు, 4.0 లో ఐస్ క్రీమ్ శాండ్విచ్ తీసుకొచ్చారు, 4.1 లో జెల్లీ బీన్ తీసుకొచ్చారు, 4.4 లో కిట్ క్యాట్ తీసుకొచ్చారు, ఆండ్రాయిడ్ 5 లో లాలీపప్, ఆండ్రాయిడ్ 6 లో మార్ష్మెలో, ఆండ్రాయిడ్ 7 లో నాగట్, ఆండ్రాయిడ్ 8 లో ఓరియో, అలాగే ఇప్పుడు ఆండ్రాయిడ్ 9 అయితే రన్ అవుతుంది, ఇందులో పై అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ క్యూకి ఏ పేరు పెడతారో చూడాలి, చాలా పేర్లు అయితే ఉన్నాయి. సో మీరు ఏదో ఒకటి గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఆ పేరు కన్ఫర్మ్ అవుతుందో లేదో చూద్దాం ఫైనల్ లో. తర్వాత చూసేసరికి వివో నుంచి వివో ఐక్యూ ప్రో లో ఇప్పుడు 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చింది. ఐక్యూ ప్రో లో వీళ్ళు 4G వేరియంట్ అలాగే 5G వేరియంట్ 2 వేరియంట్లు వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెక్స్ రెండింటి ఒకటే ఉంటాయి, జస్ట్ మీకు ఏంటంటే 4G వేరియంట్ వేరు, 5G వేరియంట్ వేరుగా అయితే ఉంటుంది. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.41 ఇంచెస్ 19.5:9 ఎక్స్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎమోఎల్ఈడి డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. ఇక స్టోరేజ్ చూసుకున్నట్టయితే 8GB 128GB నుంచి వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇక ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సరిపడుతుంది, 48+13+2 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 5 అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ వచ్చేసరికి 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో 5G వేరియంట్ కూడా సేమ్ ఇదే రకంగా తీసుకొచ్చారు. ఈ మొబైల్స్ వచ్చేసరికి 29 తారీఖు నుంచి వీళ్ళు అక్కడ సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ప్రైజెస్ కూడా వీళ్ళు కొంచెం రీజనబుల్గానే పెట్టారని చెప్పొచ్చు. ఇందులో మనకి 4G వేరియంట్ కనుక చూసుకుంటే 8GB 128GB వేరియంట్ వచ్చేసరికి 32,300 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 128GB వేరియంట్ వచ్చేసరికి 35,300 రూపాయలు పెట్టారు. ఇంకా 5G వేరియంట్ లో కనుక చూసుకుంటే 8GB 128GB 38,400 రూపాయలు పెట్టారు. 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి 40,400 రూపాయలు పెట్టారు. 12GB 128GB వేరియంట్ వచ్చేసరికి 41,400 రూపాయలు అయితే పెట్టారు. సో వివో వచ్చరికి ఐక్యూ సిరీస్ ని దగ్గర దగ్గర ఇప్పటికే 6 మంత్స్ ఏమో అవుతున్నట్టుంది లాంచ్ చేసి, కానీ మన ఇండియాలోకి అయితే ఇంకా వీళ్ళు అయితే తీసుకురాలేదు. అదే కనుక ఒప్పో కనుక చూసుకుంటే రెనో సిరీస్ ని లాంచ్ చేసింది, వెంటనే ఇండియాలోకి అయితే తీసుకొచ్చింది. ఒకవేళ వీళ్ళకి ఏమైనా తెచ్చే ఉద్దేశం ఉంటే తొందరగా తీసుకొస్తాం బెటర్ అనమాట వివో వచ్చేసరికి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎల్జీ నుంచి ఎల్జీ K50S K40S అని చెప్పేసి రెండు కొత్త మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. వీళ్ళు ఇప్పుడు కాదు లాంచ్ చేసింది, నిన్న కాక మొన్న అనుకుంటా లాంచ్ చేశారు. మొన్న మనం చూసుకుంటే సామ్సంగ్ A30S అలాగే A50S లాంచ్ చేసినాయి కదా. సో అదే రోజు వచ్చేసరికి వీళ్ళు వీటిని కూడా అనౌన్స్ చేశారనమాట. వీళ్ళు కూడా K50S అలాగే K40S అని చెప్పి అయితే లాంచ్ చేశారు. రెండు చూసుకుంటే స్పెసిఫికేషన్స్ చాలా అంటే చాలా పూర్గా అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఎల్జీ K50S డిస్ప్లే కనుక చూసుకున్నట్టయితే ఈ డిస్ప్లే వచ్చేసరికి 6.5 inches ఉంటుంది, 19.5:9 ఎక్స్పెక్టేషన్తో హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ అయితే కాదు. స్టోరేజ్ కనుక చూసుకుంటే 32GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 3GB ఉంటుంది. ప్రాసెస్ చూసుకుంటే మీడియా కెలియో P22 ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 MP, సెకండ్ కెమెరా 5 MP, థర్డ్ కెమెరా 2 MP, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 5 అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట. ఇందులో వచ్చరికి మనకి K40S కనుక చూసుకుంటే ఈ మొబైల్ డిస్ప్లే వచ్చరికి 6.1 inches ఉంటుంది. ఇది కూడా మనకి సేమ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే. ఇంకా ఇందులో స్టోరేజ్ చూసుకుంటే 32GB ఉంది, ర్యామ్ చూసుకుంటే 2GB ఉంటుంది. ప్రాసెస్ చూసుకుంటే ఇందులో కూడా మీడియా హెలియో P22 ఈ ప్రాసెస్ యూజ్ చేశారు. ఇందులో రేర్ సైడ్ చూసుకుంటే డ్యూల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 MP, సెకండ్ కెమెరా 5 MP, ఫ్రంట్ కెమెరా వచ్చరికి 13 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 5 తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 3500 mAh బ్యాటరీ అనేది ఉంటుంది అనమాట. సో ఇంక ఈ మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు లాంచ్ అయితే చేశారు కానీ అంటే అనౌన్స్ అయితే చేశారు కానీ వీళ్ళు ప్రైస్ రివీల్ చేయలేదు. అలాగే ఒకసారి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్టోబర్ నెలలో వీళ్ళొసరికి యూరప్, అలాగే ఒకసారి ఏషియన్, అలాగే లాటిన్ అమెరికా, సో ఈ కంట్రీస్లో వచ్చేసరికి వీటిని ప్రవేశపెడతామని చెప్పి అయితే వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ఏషియన్ కంట్రీస్ అంటే మన ఇండియాలో కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇక అలాగే ఎల్జీ వచ్చేసరికి మన ఇండియాలో Gram 17, Gram 14 అలాగే Gram 15 అని చెప్పేసి లైట్ వెయిట్ ల్యాప్టాప్స్ వచ్చేసరికి ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇందులో 14 inches ల్యాప్టాప్ కనుక చూసుకున్నట్టయితే 95,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టింది. అదే 15 inches ల్యాప్టాప్ ప్రైస్ కనుక చూసుకుంటే 98,000 రూపాయల వరకు ప్రైస్ అయితే పెట్టింది. ఇంకా 17 inches ల్యాప్టాప్ చూసుకుంటే 126,000 రూపాయల వరకు ప్రైస్ అయితే పెట్టింది అనమాట ఇండియాలో. తర్వాత చూసేసరికి మన బోస్ నుంచి బోస్ పోర్టబుల్ హోమ్ స్పీకర్స్ వచ్చేసరికి బ్లూటూత్ స్పీకర్స్ అనమాట, వీటిని వచ్చేసరికి ఈ రోజు అయితే లాంచ్ చేసింది. ఈ స్పీకర్స్ వచ్చేసరికి మనకి సిలిండర్ టైప్ అయితే వస్తాయి అనమాట. 360 degrees సౌండ్ తో డీప్ బేస్ తో అయితే ఉంటాయన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. వీటి బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 12 అవర్స్ అయితే ఉంటుంది. ఇది మనకి IPX4 కి అయితే సపోర్ట్ చేస్తుంది అంటే వాటర్ రెసిస్టెంట్ లో అయితే
పనిచేస్తుంటుంది అనమాట. ఇంకా వీటికి అమెజాన్ అలెక్సా అలాగే గూగుల్ అసిస్టెంట్ ఈ రెండు అయితే పనిచేస్తాయి. వీటి ప్రైస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందిగా తెలిసిందిగా బోస్ గురించి 25,000 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. తర్వాత చూసేసరికి మనం వన్ప్లస్ నుంచి వన్ప్లస్ టీవీని తీసుకురాబోతున్న సంగతి మన అందరూ తెలుసుగా. ఇప్పుడు ఈ టీవీకి సంబంధించిన ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్పాట్ అయింది అనమాట. సో ఇది చూసుకుంటే కొత్త ప్రాసెసర్తో అంటే మీడియాటెక్ ప్రాసెసర్లో కొత్త ప్రాసెసర్తో అయితే మొబైల్ ఈ టీవీని తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ కనుక చూసుకుంటే మీడియాటెక్ MT5670 ప్రాసెసర్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి 1500 MHz వరకు ఈ స్పీడ్ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇక ఇందులో జీపీ చూసుకుంటే మాలి G51 ఈ జీపీని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ప్రస్తుతానికి మనకి ఈ రకంగా స్పెక్స్ అయితే బయటకు వచ్చినాయి. తర్వాత చూసేసరికి మనకి హువావే నుంచి హువావే ఒక టీజర్ ద్వారా September 6th వీళ్ళు Kirin 990 ప్రాసెసర్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. September 6th వీళ్ళు ఇదే ప్రాసెసర్తో పాటు వీళ్ళు మొబైల్స్ కూడా లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో గతంలో వచ్చేసరికి వీళ్ళు Mate 30 and Mate 30 Pro వచ్చేసరికి వీళ్ళు Kirin 985 ప్రాసెసర్ వాడతారని చెప్పి రోమర్స్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు వచ్చరికి 990 ప్రాసెసర్ వాడబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే వస్తుంది. అలాగే ఒకసారికి వీళ్ళు మేటెక్స్ ఏదైతే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఉందో ఇందులో కూడా ఒకసారికి ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారని చెప్పి సమాచారం అయితే ఉంది. సో చూడాలి మరి వీళ్ళు అక్కడ ఈ ఓన్లీ ప్రాసెసర్ ఒకటే అనౌన్స్ చేస్తారా, లేకపోతే Mate 30 సిరీస్ని ఏమైనా అనౌన్స్ చేస్తారేమో. తర్వాత చూసేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫొటోస్ మన అందరం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందులో ఒకసారికి వీళ్ళు సెర్చ్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ సెర్చ్ ఫీచర్ ద్వారా మీద ఏదైనా ఒక ఫోటో దిగినప్పుడు ఆ ఫోటోకు సంబంధించి మీరు ఏదైనా సెర్చ్ చేస్తే ఆ ఫొటోస్ని తీసుకొచ్చి బయట చూపిస్తుంది. అంటే మీరు ఫొటోస్లో ఏదైనా కలర్ని మెన్షన్ చేశారనుకోండి ఆ కలర్ ఎక్కువగా ఉన్న ఫోటోని మీకు బయటకు అయితే తీసుకొస్తుంది సెర్చ్లో కనుక మీరు సెర్చ్ చేస్తే. అలాగే ఒకసారికి మీరు ఫోటో దిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒక టెక్స్ట్ ఏమైనా ఉందనుకోండి ఆ టెక్స్ట్ని మీరు టైప్ చేశారంటే ఆ ఫోటోని బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. సో ఈ అల్గారిథంతో వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు గూగుల్ ఫొటోస్లో ఈ ఫీచర్ని అయితే యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మన నోకియా నుంచి Nokia 7.1 అలాగే 6.1 Plus ఈ రెండు మొబైల్స్ మీద ఇప్పుడు ప్రైస్ అయితే డ్రాప్ అయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి 6.1 బేస్ వేరియంట్ 11,999 రూపాయలకి అయితే లభిస్తుంది 6.1 Plus. అదే 7.1 కనుక చూసుకున్నట్టయితే మీకు బేస్ వేరియంట్ ఇప్పుడు 12,999 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. అయినప్పటికీ ప్రజెంట్ మార్కెట్లో రన్ అవుతున్న మొబైల్స్తో కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ ప్రైజ్ అని చెప్పాలన్నమాట. ఇంకా మీకు నోకియా మీద ఏమైనా మోజ్ ఉండి బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, అలాగే వచ్చేసరికి Android 1 ప్లాట్ఫామ్ మీద ఒక మొబైల్ కావాలి అనుకుంటే తీసుకొచ్చేమో, కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ పొజిషన్ బట్టి చూసుకుంటే ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైజెస్కితో అయితే మ్యాచింగ్ అయితే లేదు. సో ఇంత ఫ్రెండ్స్ నేను నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.